నీతికి ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు. ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవ జనులు పి మోజేస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవ జనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971. దేవుడు మనల్ని ఏమంటున్నారు చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. దేవుడు మీ మధ్యలో సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతింపకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థనల విజ్ఞాపనలు చేయిస్తూ మనస్సు పూర్వకముగా ఆయనకు మీ విన్నపములు తెలియచేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 దేవుడు అంటున్నాడు, మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని, చింతపడకండి కానీ ప్రతి విషయములో ప్రార్థనల విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ యొక్క హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. కనుక దేవుడే ఉన్నారు, మీ సహనాన్ని ఈ కడవరి దినాలలో నా నామమును ఎరిగిన నా ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు, కుమారులు, మిమ్మలను లోకములో నుంచి దేవుడు వేరు చేసి నా కుమార్తెలుగా, కుమారులుగా చేర్చి మీకు రక్షణిచ్చి నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఆయన కాగా నా ప్రియరాలా, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీరు సంఘమునకు ఎలుపటి వారి ఎడల మీ రక్షణ ఎలా ఉండాలి చెప్పండి? భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించండి. కనుక మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. దేని గురించి మీరు చింత పడకుడి గాని పడవసరం లేదు. మీ యొక్క విజ్ఞాపనలు, మీ బాధలు సమస్తము ప్రభువునకు మీరు తెలియజేయండి. ఆయన మీ విజ్ఞాపనలు వినటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడండి. సమస్తము మీకు సమీపముగా ఉన్నది, దేవుని సన్నిధి. కనుక ఏ విషయంలో చింతపడకండి. కనుక సహోదరులారా, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీతో లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. భయముతో ఉండండి. ఎవరి గురించి భయపడాలి చెప్పండి? మీ పరిశుద్ధత పోతుందేమోనని. దేవుడు మీకు ఇచ్చిన ఈ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారా? లేకపోతే దేవునిలో మీరు కొనసాగుతున్నారా? ఈ రక్షణ కాపాడుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు చూడండి, 1 పేతురులో ఆయన ఏమంటున్నాడు అంటే,
ఇదిగో కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఆయన చూడండి, 5వ అధ్యాయము పేతురు 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, మీరు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మీ సహోదరుల ఎడల కూడా ఇలాంటి శ్రమలే నెరవేరినాయి మీ వల్ల. ఎందుకంటే మేమనుకుంటున్నాం నాకు కలిగిన శ్రమలు ఎవరికీ కలగలేదని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు మీ సహోదరుల ఎడల కూడా ఇలాంటి శ్రమలే నెరవేరుస్తున్నవని ఎరిగి సిరులై కదలని వారై మీరేం చేయాలి చెప్పండి, దేవుళ్ళో మీరు నిలబడండి. కనుక శ్రమ పడిన పిమ్మట దేవుడు అంటున్నాడు, కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక శ్రమలలో మిమ్మలను దేవుడు ఇడిసిపెట్టే దేవుడు కాదు. కనుక మీరు ఎలా ఉండాలి చెప్పండి, సంఘమునకు ఎలుపటి వారి ఎడల ఈ రక్షణ బహు జాగ్రత్త కలిగి మీరు కాపాడుకునే వారిగా ఉండాలి. నా ఎదుట ఉన్నప్పుడు మౌనముగా చక్కగా బట్టలు వేసుకుని మీరు ఎంతో వినయముగా కూర్చుంటున్నారు. నేను లేని కాలమందు, నేను లేని ఈ లోకములో, నేను లేని ఈ కాలములో ఈ లోకములో జీవించేటప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి, భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు మిమ్మలను పిలుస్తున్నాడు, మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు, పేరు పెట్టి ఉన్నాడు, ప్రతి వారిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మీ విజ్ఞాపనలన్నీ ఆయన వింటున్నాడు, విని తగిన సమయంలో మీకు సహాయము చేయటానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక సమయాన్ని చూస్తున్నాడు. ఈ పోరాటంలో నీకు విజయాన్ని ఇవ్వాలి అని, ఎన్నడూ కూడా ఇక నీకు పోరాటం అనేది నీ జీవితంలో ఉండకుండా ఆయన పరిపూర్ణునిగా నిన్ను బలపరిచి స్థిరపరిచి తన రాజ్య పౌరునిగా చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మనల్ని అంత గొప్ప శక్తిమంతుడు. ఈరోజు మీరు సహనాన్ని ఎవరికి తెలియచేయాలి చెప్పండి, సకల జనులకు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఏమిటి నీ భక్తి ఏమిటి అని అంటే, నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, జీవము కలిగి ఉన్నాను అని నీ భక్తి సకల జనులకు తెలియబడనివ్వండి. ఏ రీతిగా తెలియబడనిస్తున్నారో మీరు. కనుక దేవుడు అంటున్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, ఈ లోక స్నేహము చారులారా ఎపిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి ఏమై ఉన్నాడు చెప్పండి, శత్రువై ఉన్నాడు. దేవుడే అన్నారు మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి. మీరు ఎవరి వారు చెప్పండి, ప్రభు వారిగా మనము ఉన్నాము. కనుక దేవుడు మిమ్మల్ని ఏమంటున్నాడు చెప్పండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు నా చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. దేవుడే ఉన్నారు చెప్పండి, మీరు నాకు స్నేహితులై ఉన్నారు, స్నేహితురాళ్ళై ఉన్నారు.
కనుక మిమ్మల్ని అందరినీ నేను స్నేహితులుగా పిలుస్తున్నాను. స్నేహితులతో మనం ఏం చేస్తామని చెప్పండి, చాలా సంబంధాలు కలిగి ఉంటాం. అన్ని విషయాలు, కొన్ని బాధకరమైన విషయాలు, సంతోషాలు, అలాగే దుఃఖకరమైన విషయాలు కూడా తెలియపరుస్తుంటాం. అలాగే స్నేహితులతో అనేక విషయాలు మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుడు అలాగనే నీతో సహవాసం చెయ్యాలి అని, ఆయన ఆలోచనలన్నీ నీకు చెప్పాలి అని, ఆయనతో నీ ఉండాలని, నీతో ఆయన ఉండాలని దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. కనుక మీరు ఇక నుంచి నా స్నేహితులై ఉన్నారు. ఎలా అయ్యున్నారు చెప్పండి? నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉన్నారు. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, ధైర్యం తెచ్చుకునండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కనుక శ్రమలు వస్తాయి, ఈ లోకము సాతాను, ఎందుకంటే ఈ లోక అధికారి అయిన సాతాను కనుక ఈ లోకములో అందరినీ శోధిస్తాడు. కనుక మొదటిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారితో ఆయన ఏమనుకున్నాడు చెప్పండి? వారితో సావాసము చేయాలని కోరుకున్నాడంట. ఈ లోకములో ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు ప్రతి సల్లపూట వేళ వచ్చి ఆదామును పలకరించి, ఆదాము ఈరోజు నీవు ఏమి చేశావు అని అడిగినప్పుడు, అయ్యా ఈరోజు నాకు ఈ ఎలుగుబంటి వచ్చిందయ్యా, దానికి ఎలుగుబంటి అని పేరు పెట్టాను, అలాగే ఏనుగు వచ్చిందయ్యా, దానికి ఏనుగని పేరు పెట్టాను, భారీ జంతువు వచ్చింది, అలాగే ఈ ప్రకృతి అంతా కూడా నీవు నాకు అప్పగించిన ప్రకృతికి అన్ని పనులు కూడా మీరు ఏమి చెప్పారో వాటన్నిటినీ నేను చేస్తున్నానని దేవుడితో ఆదాము మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సన్నిల పూట వేళ, ప్రతి సాయంత్రం కూడా దేవుడితో మాట్లాడటానికి ఆదాము దగ్గరకు దేవుడు వచ్చేవాడు. నా స్నేహితుడు ఏమి చేస్తున్నాడు అని చెప్పి ఈ అందమైన తోటలో, ఏదేను తోటలో సమస్తమైన జీవాలను అతనికి సావాసముగా అప్పగించి, అలాగే ప్రకృతి మీద సమస్త అధికారాన్ని ఇచ్చి, ఈ ప్రకృతికి ఏ పేరు పెడతావో ఆ పేరు శాశ్వతముగా నిలిచి ఉంటుంది ఆదాము అని చెప్పి సర్వాధికారాన్ని ఆదాముకు ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఆయనను, ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము ఏ పని చేస్తున్నాడో, నా స్నేహితుడు ఎలా ఉన్నాడోనని ప్రతి సల్లపూట వేళ వచ్చి ఆదామును పిలుస్తూ ఉండగా ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పి ఉన్నారో ఆదాము అవ్వలు ఏం చేశారు చెప్పండి? ఆజ్ఞను వారు అతిక్రమించారు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పి ఉన్నారో, ఏ ఆజ్ఞ అయితే ఆయన ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞ ఏం చేశారు చెప్పండి? వారు తప్పిపోయి ఉన్నారు. కనుక ఆదామును దేవుడు పిలిచినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? ఆదికాండ 3:8 నుంచి చదవచ్చు. సల్లపూట ఆదామును, ఆదామును అతని భార్యయు, అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా యొద్దకు రాకుండా, దేవుడైన యెహోవా యొద్దకు రాకుండా తోట చెట్ల మధ్యను, తోట చెట్టు మధ్యను దాగుకొనగా, దాగుకొనగా దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను, నీవు ఎక్కడ ఉన్నావని అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు, నేను నీ స్వరమును తోటలో వినినప్పుడు దిగంబరిగా ఉంటిని అని భయపడి సమాధానం ఇచ్చాడంట. దిగంబరువని చెప్పిన వాడు ఎవరు? నీవు దిగంబరుడు అని చెప్పిన వాడు ఎవడు? ఎవరు నీకు ఎవరు తెలియచేశారు? నేను మహిమ వస్త్రాన్ని కప్పాని, నా ఆజ్ఞ నీకు ఇచ్చినాని, నా ఆజ్ఞ ప్రకారముగా నీవు ఉన్నప్పుడు మహిమలో ఉంటావు. ఆ నా ఆజ్ఞ నీవు ఎప్పుడైతే మరి ఉల్లంఘించి, నా ఆజ్ఞను నీవు ఎప్పుడైతే తోసివేస్తున్నావో అప్పుడే నీలో నుండి ఆ మహిమ పోతుంది. కనుక నీవు దిగంబరు అని చెప్పినవాడు ఎవరు అని అన్నప్పుడు అందుకు ఆదాము అంటున్నాడు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన అవయే ఈ పని
చేసి ఉన్నది, కనుక ఆమె చెప్పినది నేను చేశాను, కనుకనే నేను ఇప్పుడు దిగంబరినయ్యాను, నేను ఇప్పుడు నీ ఎదుటకు రాలేకపోతున్నాను, చిక్కుపడుతున్నాను అని చెప్పి ఆదాము ఏం చేశాడు చెప్పండి? చెట్టు సాటున దాగి ఉన్నాడు. అప్పటి వరకు మహిమతో నింపబడి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు ఆదాము. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా మహిమతో శక్తివంతమైన వారు, మహిమ వస్త్రాలతో కప్పబడి ఉన్నారు. అలాంటి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా వారు మహిమను పోగొట్టుకుని దిగంబరులుగా మారిపోయారు. దిగంబరులుగా మారిపోయిన తర్వాత దేవుని సన్నిధిలోనికి రావటానికి ఇక వారికి శక్తి లేదు. కనుక దేవుడు వచ్చి వారిని పిలిచినా ఎదురుగా నిలబడలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? దాగి ఉంటున్నారు. కనుక అందుకే దేవుడు అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము, ఎందుకంటే ఈ అవ్వే ఈ పని చేసి ఉన్నది, కనుక ఆమె చేసి నాకు కూడా ఈ పని చేపించింది, కనుక మేము దిగంబరులమయ్యాము అని చెప్పి ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాటి నుంచే మానవుడు ఏమయ్యాడు చెప్పండి? అనేక బాధలకు, శోధనలకు, సమస్యలకు గురి అయిపోయాడు. దేవుని సన్నిధికి శాశ్వతముగా దూరమైపోయాడు. దేవుని సన్నిధికి దూరమైపోయిన మానవులను రక్షించుట కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి కుమారుడిగా జన్మించి ఈ లోకములో సమస్త మానవులను కాపాడుట కొరకు, నశించిన వారిని వెతికి రక్షించుట కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ మహిమను మరలా కోలిపోయిన మహిమను, ఆ రక్షణ మీకు మరలా ఇచ్చున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ రక్షణ ఎంతో శక్తివంతమైనది, కనుక మీరు సహనము కలిగి ఉండండి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. మరలా పోతే తిరిగి రానే రాదు. కనుక దేవుడు కనికరముతో మీకు ఇచ్చాడు, ఆయన ప్రేమతో మరలా తిరిగి మీకు, ఎందుకంటే రక్షణ మీకు అనుగ్రహించాడు. కనుక ఈ రక్షణ మరలా మీ యొద్ద నుంచి సాతాను దొంగిలించకుండా రక్షణ విషయంలో నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు భయముతో వణుకుతో కొనసాగించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అందుకే ఆయన అంటున్నాడు, నా స్నేహితులుగా మిమ్మలను పిలుస్తున్నాను, కనుక నా ఆజ్ఞ ప్రకారముగా మీరు నడుచుకునినప్పుడు మీరు దాసులు కాకుండా మిమ్మలను నేను స్నేహితులు అంటున్నాను. ఈరోజు నా స్నేహితులుగా మిమ్మలను పిలుస్తున్నాను, నా స్నేహితులుగా మిమ్మలను చేసుకున్నాను, కనుక నన్ను ఈరోజు నా ఆజ్ఞను అనుసరించండి అంటున్నాడు. ఆదికాండము చూడండి 18:17 అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాసదన అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును అతని మూలముగా భూమిలో ఉన్న సమస్త జనములను ఆశీర్వదింపబడును, ఆశీర్వాదముగా ఉండును, మార్చబడుతున్నారు. కనుక దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతనిని దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను కనుక నా మాట నీవు నమ్మమని పిలిచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక అంటున్నాడు అతనికి నా యొక్క ఆలోచనలు, దేవుడు అంటున్నాడు నేను చేయబోవు ప్రతి కార్యము అతనికి చెప్పకుండా ఏది చేయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవునితో సావాసము కలిగినప్పుడు, దేవుని స్నేహితులుగా మనం మారినప్పుడు, ఆయన ఏది చేయనై ఉన్నాడో నీ జీవితంలో మేలు చేయాలన్నా, నీకు కీడు వస్తున్నా, అలాగే నీవు చేసే ప్రతి పనిలో నీకు సహాయముగా ఉండాలి అన్నా, దేవుడు సమస్తము నీకు తెలియచేసి నిన్ను ఆయన ముందుకు
నడిపిస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, నా స్నేహితులైన వారికి సమస్తము నేను తెలియకుండా ఏది కూడా చెయ్యను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను స్నేహితులుగా పిలుస్తున్నాడు. కనుక నా బిడ్డలారా, నా కుమార్తెలారా, కుమారులారా, తప్పిపోయిన మీరు, ఎందుకంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఏకముగా ఈ లోకమంతా తప్పిపోతే వారందరినీ రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు మరలను మన అందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ప్రతి వారిని కూడా బలపరుస్తూ వారిని అంటున్నాడు, నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకునండి, కనుక మిమ్మల్ని నా స్నేహితులుగా అంగీకరిస్తున్నాను, నేను చేయబోయే ప్రతి కార్యాన్ని మీకు నేను తెలియజేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు మనం అనుకుంటున్నాం మనం ప్రార్థన చేస్తున్నామే కానీ ఏం చేస్తున్నాం చెప్పండి. అందుకే చూడండి, కీర్తన గ్రంథము 106:35 వచనాన్ని చూడండి. కీర్తన గ్రంథము అన్యజనులతో సహవాసము చేసి క్రియలు నేర్చుకునిరి, వారి క్రియలను వారు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, వారి విగ్రహములకు వారు పూజ చేసిరి, పూజ చేసిరి, అవి వారికి ఉరి అయ్యను. అక్కడ ఏమైంది చెప్పండి? అన్యజనులతో సహవాసము చేసి, అన్యజనులతో వారు సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి క్రియలను నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి అయ్యను, వారికి ఉరి అయ్యను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? దేవునితో సహవాసం చేయాలని కోరుకున్నాడు మనల్ని. దేవునితో మనము అన్ని విషయాలలో దేవుని యొక్క స్నేహితులుగా ఉండాలని కోరుకున్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడు ఏ సహవాసమైతే మనలను చేయొద్దని అన్నాడో ఆ సావాసం చేసి వారు ఏమయ్యారు చెప్పండి? మన పితరులు అన్యులతో సావాసము చేసి వారేం చేశారు? వారి క్రియలు నేర్చుకుని, వారి క్రియలను నేర్చుకుని, వారి విగ్రహములకు పూజ చేసి, వారి విగ్రహాలకు పూజ చేసి అవి వారికి ఉరి అయ్యను, అది వారికి ఉరి అయ్యను, ఉరి అయ్యను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? ఈ లోకముతో స్నేహము చేసిన వాడు దేవునికి శత్రువగును. కనుక ఈ గ్రహాలకు, ఎందుకంటే ఈ లోక స్నేహములో నుంచి మనల్ని దేవుడు వేరు చేశాడు, ఈ లోకములో నుంచి వేరు చేసి ఆయన కుమార్తెల కుమారులుగా పిలిచి ఉన్నాడు. కనుక ఇక మీకు లోక స్నేహము కుదరదు. ఏం చేయాలి చెప్పండి? దేవునితో సావాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క కుమార్తెల కుమారులుగా ఉండాలి. కానీ దేవుడైతే మళ్ళీ ఏమంటున్నారు చెప్పండి? 1 Corinthians 15:33 చూడండి. మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన కలవారే ఏల్కొని పాపము చేయకండి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుడే ఉన్నారు చెప్పండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టుచున్నది. కనుక మేల్కొని నీతి ప్రవర్తన కలవారే పాపము చేయకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో మనము నీతి ప్రవర్తన కలిగి ఉండాలని, దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని, ఈ లోకములో సావాసము చేస్తే దేవుని ప్రజలతో మనము సావాసం కలిగిన వారిగా ఉండాలి, దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిగా ఉండాలి. కనుక సాతాను క్రియలు అధికమైపోతున్న దినాలు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు కనుక అన్ని విషయాల్లో సహనము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సచ్చినన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను.
ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం చేసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ రమ్మమని చెప్పి తీసుకొచ్చి రెండోసార్లు ప్రయత్నించింది. కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది, దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అందరికీ ఆహ్వానం, యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన, తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు, ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజెస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగ గీకులు, వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్నా సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్నా బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించేవారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971.